ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల పలాసవారి ఆధ్వర్యంలో జాతీయ సేవా పథకం ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ముగింపు కార్యక్రమం జగిత్యాల మండలం అంబర్పేట గ్రామంలో నిర్వహించగా జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ స్టాల్ ను వీక్షించారు. వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎస్ నరేందర్ రెడ్డి, విద్యార్థి వ్యవహారాల ఇన్ఛార్జి డాక్టర్ ఓదుల సంపత్, ఎన్ఎస్ఎస్ ఇన్ఛార్జ్ డాక్టర్ చంద్రశేఖర్, సత్యనారాయణ, ఎల్లాగౌడ్, జడ్పీటీ సభ్యులు మహేష్, సర్పంచ్ గంగాధర్, అంతర్గాం ఎంపీటీసీ భూపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ నారాయణ, నాయకులు మల్లేశం తదితరులు పాల్గొన్నారు. చెప్పు. వేదికలు అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి వచ్చిన రైతులకి, నా తోటి మిత్రులకి, సో మొదటి రోజు ఇనాగరేషన్ తర్వాత ఆగ్రో ఎకనామిక్స్ సర్వే, సో ఫస్ట్ స్టార్టింగ్ ఆగ్రో ఎకనామిక్స్ సర్వే స్టార్ట్ చేశాం. సో ఈ ఇందులో భాగంగా ఒక 200 ఇళ్ళ తోటలో కలిసి, సో ఆర్థిక రంగాలు లేదు, అసలు వ్యవసాయం అంటే వాళ్ళ రైతుల కోసం మాత్రమే, అది కూడా స్టూడెంట్స్ వాళ్ళ చేతులతో ప్రతి కెమికల్ కలిపి వాటిని పరీక్షించి దాంట్లో ఉండే న్యూట్రియంట్ అనాలసిస్ చేసి మన అసోసియేటింగ్ సన్మాన ఎమ్మెల్యే గారికి నాకు అయితే ఇప్పటి వరకు ఈ 6 రోజుల్లో 2 విలేజెస్ లో ఎన్ఎస్ఎస్ చేస్తాం. ఇది అసలు లైఫ్ లో మర్చిపోలేని ఒక క్యాంప్ నాకైతే. సో సార్ స్పెషల్ థ్యాంక్స్ ఫర్ యూ అండ్ నాట్ ఓన్లీ హిమ్ బట్ ఆల్సో ఐ థ్యాంక్ ఫర్ ఎవ్రీవన్ హూ మేడ్ దిస్ పాసిబుల్ టిల్ నౌ. సో వాట్ వీ హావ్ డన్ టుడే ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ ద విలేజెస్ చాలా సంతోషం వచ్చింది. ఎందుకంటే నాయకులు ఉన్నటువంటి ఒకప్పుడు
సో దగ్గర కాబట్టి